ఖమ్మం ఎస్సీ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్తో మృతి చెందిన విద్యార్థిని స్పందన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ను కలిసి 12 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. స్పందన కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఫైర్ సేఫ్టీను ఏర్పాటు చేయాలని మందకృష్ణ కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలిక హాస్టల్లో జరిగిన దుర్ఘటనలో స్పందన మృతి చెందిన విషయం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల విషయం, అదే సమయంలో కుటుంబాన్ని ఆదుకునే విషయం ఇప్పుడే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక 12 అంశాలతో కూడిన మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించండి అనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా. ముందుగా కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ఒకటి, అంతకుముందు ప్రకటించిన 2 లక్షలతో కంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని, అది 24 గంటల్లో కుటుంబానికి అందిస్తామని, 2, ఖచ్చితంగా 3 ఎకరాల భూమి